करोना సృష్టించిన కల్లోలం కారణంగా ప్రజలంతా కష్టాల్లో ఉంటే ఈ సమయంలో గోరు చుట్టుపై రోకల పోటుల సామెతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో నగరపాలక సంస్థ పన్నులు భారాల మోపేందుకు పూనుకోవడం దుర్మార్గం అంటూ నెల్లూరు సిపిఐ డెమోక్రసీ పార్టీలు నిరసన చేపట్టాయి. ప్రజలపై భారాన్ని మోపే మున్సిపల్ చట్ట సవరణలు రద్దు చేయాలని పట్టణ ప్రాంత ప్రజలపై భారాలు మోపే 196 197 198 జీవోలను రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఈ నెల 30వ తేదీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరుగు నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సింహపురి పౌర సమైక్య నెల్లూరు నగర కమిటీ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఏదైతే ఇంటి పన్నులు గాని చెత్త పన్ను గాని నీటి ఛార్జీలు గాని డ్రైనేజ్ పన్ను గాని ఎన్ని పెంచేదానికి సిద్ధం చేసి అన్ని పంపిటం జరిగింది. ప్రతి ఇంటికి అయితే చెత్త పన్ను వరకు ఈ రోజు అన్ని ఏరియాల్లో 120 రూపాయలు మధ్య తరగతి కుటుంబాలు జీవించే దగ్గర 120 రూపాయలు స్లమ్ ఏరియాలో 60 రూపాయలు ఫంక్షన్ హాల్స్ కి 5000 షాపులకి 500 ఇతర హోటళ్ళకి 750 ఇట్లా 5000 దాకా 60 రూపాయల నుంచి 5000 దాకా ఈ రోజు వసూలు చేసేదానికి కార్పొరేషన్ సిద్ధం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా నీటి ఛార్జీలు కూడా కులాయి పన్ను ఏదైతే ఉందో 200-350 రూపాయలు చేయబోతున్నారు. మరుగుదొడ్లు చూస్తే ఒక్కొక్క మరుగుదొడ్డికి 40 రూపాయల లెక్కన డ్రైనేజీ పన్ను రేపు దించబోతున్నారు. ప్రజల మీద ఈరోజు భారాలు విపరీతంగా నెల్లూరు నగరంలో పెంచేదానికి కార్పొరేషన్ సిద్ధం చేసింది. ప్రతి ఒక్క దానికి పన్నుల పేరుతో వసూలు చేయడం అనేది ఈరోజు న్యాయంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా సమస్యలతో 1.5 సంవత్సరములుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తిరిగి వాళ్ళ మీద భారాలు మోపడం అనేది ఈ విధంగా ప్రజా ప్రభుత్వాలకి న్యాయంగా లేదు. దీన్ని ఇంటి పన్నులు తగ్గించాలని పెంచేదాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ జీవోల్ని రద్దు చేయాలని చెప్పి మేము సింహపరి పౌర సమైక్య గత 6 నెలలుగా ఈ విధంగా ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు ఇచ్చినా కానీ పెంచిన డీజిల్ పెట్రోలు నిత్యావసర వస్తువుల సరుకుల ధరలకు తగ్గించాలని చెప్పి అట్లాగే సమగ్రమైన కరోనా సహాయక చర్యలు చేపట్టాలని అట్లాగే ఆస్తి చెత్త పన్ను జీవోలను రద్దు చేయాలని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు జిల్లా కలెక్టరేట్కి కలెక్టర్ గారికి ఈరోజు మేము ఈ సమస్యలపైన మెమరాండం ఇస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఎన్నికల్లో వాగ్దానాలు గుప్పించే అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసిన వాగ్దానాలను తొంగలో దొక్కి ఈరోజు ప్రజా వ్యతిరేక చర్యలకి చేపట్టడంలో భాగంగానే డీజిల్ పెట్రోల్ ధరలను 5 రాష్ట్రాల ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత నెలలో 20 సార్లు పెంచి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల్ని పన్నుల రూపంలో ప్రజల నుంచి గుంజుతూ ఉంది. అట్లాగే మొత్తం ఈరోజు కరోనా సహాయక చర్యల్ని చేపట్టడంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రభుత్వం కోవిడ్ బాధితులకి పరిహారాన్ని నష్టపరిహారాన్ని అందించమని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తుంటే తమ దగ్గర నిధులు లేవని చెప్తున్నారు. కానీ వాస్తవంగా భారతదేశంలో ఉన్నటువంటి నిధులను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకి కొల్లగొట్టేందుకు అవకాశం ఇవ్వకుండా పేద ప్రజలకి కరోనా బాధితులకి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఆస్తి పన్నును కొత్త జీవన్ కూడా వెంటనే విరమించుకోవాలి. అది సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చాలా భారంగా మారింది అని చెప్తూ సిపిఎంఎల్ నూడెమ్మకర్ సాధారణలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది. నా పేరు సిఎస్ సాగర్, జిల్లా కార్యదర్శి నూడెమ్మకర్. రద్దు చేయాలి, ఇంటి పన్ను చేయాలి, ఇంటి పన్ను చెత్త పన్ను జీవోలను సమగ్రమైన కార్మికులను తీసుకోవాలి.